నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి 5 అర్జీలు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ వెల్లడి गनंगा कोलिपर ग्रामंलो डॉक्टर बीआर अंबेडकर कांस्य विग्रह आविष्करण साक्षात राष्ट्र असेंबलीलो स्पीकर साक्षिगा दलित एमएलए पै दाड़ी चेयडं देशानिके चीकटी रोजनी टीडीपी दलित नेतलु अभिवर्णिंचारु सोमवारं स्थानिक चिन्रावूर्लोनी बाबा साहेब डॉक्टर अंबेडकर विग्रहं वद्द पार्टी नेतलु निरसन व्यक्तं चेशारु अनंतरं पट्टण पार्टी अध्यक्षुलु ताडिपोयिन हरि प्रसाद राष्ट्र ऐटीडीपी कार्यनिर्वहण कार्यदर्शि मल्लवर्पु विजय पट्टण एससीसीएल अध्यक्षुलु अत्तोट शरत् माट्लाडारु कार्यक्रमंलो पेद्द एत्तुन टीडीपी नियोजकवर्ग पार्टी श्रेणुलु पाल्गोन्नारु असెంబ్లీ సమావేశాల్లో ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా ఏ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణం దారుణం ఏంటంటే ఇవాల ఒక దళిత ఎమ్మెల్యే స్వామి గారిని సుధాకర్ బాబు దౌర్జన్యంగా కొట్టటం అతను కొట్టి వాళ్ళు కొట్టారని చెప్పని ఎదురు దాడి చేయటం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతా ఉంది మీ దౌర్జన్య కాండక పరాకాష్ఠ వచ్చింది మీ నాశనం బిగినైపోయింది ఇట్లాగే ఈ రోజున ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ఉన్నారు ఈ విజయం ఈ సంబరాలు చూసి తట్టుకోలేక ఇవాల అసెంబ్లీలో మీరు చేస్తున్న దారుణ కాండకి పరాకాష్ఠ మరి బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనలో అరాచకాన్ని సృష్టిస్తూ శాసనసభ్యుల మీద కూడా అరాచకాన్ని సృష్టిస్తూ ఈరోజు గొర్రెల పుట్టి చౌదరి గారిని ఉండేవండి వాళ్ళని దూషిస్తూ దాసిస్తూ చాలా ఇబ్బందులు పెట్టారు దానికి నిరసనగా ఈరోజు చిన్నావులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం జన్పిస్తూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి చర్మగతం పాడే రోజులు దగ్గర పడ్డాయి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో అధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం అతనికి మతి భ్రమించినట్టుగా ఉంది సాక్షాత్తు అసెంబ్లీని దుష్ట ప్రచారం చేస్తున్నటువంటి వైను జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి స్వర్ణమాలు జరిగితే ఎంత శక్తి అయినా సరే ఎస్సీలు ముందుంటారని చెప్పి సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి 5 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు రేషన్ కార్డ్ అడంగల్ పోలీస్ శాఖకు సంబంధించి ఒకటి మున్సిపల్ తైతర సమస్యలపై 5 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు ఈ రోజు మండే స్పందన గ్రీవెన్స్ చేయడం జరిగింది అయితే ఈ రోజు మనకి ఆఫీస్ కి 5 గ్రీవెన్సెస్ వచ్చాయి దాంట్లో ఒకటి రిక్వెస్ట్ ఫర్ రేషన్ కార్డు ఒకటి ఫైనాన్స్ కంపెనీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కంప్లైంట్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అడంగల్ కరెక్షన్ ఇంకా మున్సిపాలిటీ బరియల్ గ్రౌండ్ ఇలాంటివి ఇష్యూస్ వచ్చాయి అయితే మేము ఇక్కడ నుంచి కన్సర్న్డ్ ఆఫీసర్ కి పర్సనల్ గా కాల్ చేసి टैग मैं पटिशन पार्टी प्रयत्न सोमवार मंडल तहसीलदार कार्यालय में स्पंदन कार्यक्रम जी
తహసీల్దార్ రవిబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సర్వే అడంగల్ వంటి వాటికి సంబంధించి మొత్తం 6 అర్జీలు వచ్చినట్లు రవిబాబు తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ రవిబాబు పేర్కొన్నారు. కొన్ని ప్రధానంగా మనకు ఈ రోజు 6 అర్జీలు రావడం జరిగింది. రెండు గ్రామ కంటంలోని సర్వే కోసం ఒక 3 మిగతా రెండు చేసి అడంగల్ కోసం వచ్చాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా కన్సర్న్డ్ సర్వేర్లకు కూడా ఇక్కడి నుంచి ఫోన్ చేసి వాడిని వివరాలు కూడా పంపించడం జరిగింది. ఈ వారంలో దాన్ని కొలతలేసి పని చేయడం జరుగుతుంది. అలానే అడంగల్స్ కూడా సర్వే అడంగల్ కూడా ఆన్లైన్ కావాలి అని కొంతమంది అడిగారు. అంటే వాళ్ళ అది ఖాళీ భూమి వేకెంట్గా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని అడంగల్ తీసుకుంటే ట్యాక్స్ కట్టుకుంటా ఉన్నారు. అది అడంగల్ చేయ అంటే అడంగల్ చేస్తున్నాక అది కల్టివేషన్ లేదు, దానికి హౌస్ సైట్గా పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏవైతే ఉన్నాయి సవచ్చిన ఈరోజు ఇవన్నీ కూడా తక్షణమే వాళ్ళ విచారం చేసి వాళ్ళకి పరిష్కారం చేయడం జరుగుతుందని తెలియదు. సామాజిక విప్లవమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చిదంబరం పార్లమెంట్ సభ్యులు తోర్ తిరుమావళవన్ అన్నారు. గడ్డేటి సురేంద్ర పర్యవేక్షణలో ఎంపీ తిరుమావళవన్ తెనాలి నుండి ప్రదర్శనగా నందివెలుగు, అత్తోట, చివలూరు తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ పర గ్రామం చేరుకున్నారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ తిరుమావళవన్ మాట్లాడుతూ యువతలో నవతరంలో చైతన్యం రగల్చడమే అంబేద్కర్ విగ్రహావిష్కరణల ఆంతర్యమని పేర్కొన్నారు. అనంతరం సామాజిక భవనంలో సహపంక్తి భోజనం చేశారు. సదస్సులో వివిధ సంఘాల నాయకులు ఆల వెంకటేశ్వరరావు, కేసిన శంకరరావు, దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎన్జే విద్యాసాగర్, అబ్రహాం లింకన్, మత్స దేవేందర్, షేక్ సిష్టి, గడ్డేటి జాన్సీవాణి, జీలకర్ర శ్రీనివాసు, అక్కిదాస్ కిరణ్, దేవరపల్లి వీరయ్య, కె బెన్హార్ బాబు, పిల్లి విజయభాస్కర్, రాధిక, చిలుమూరు జాన్సీ, గోవతోటి మనోజ్, కంచెల శేషు, ఎన్ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. மக்களை அவர் எந்த அளவுக்கு நேசிக்கிறார் என்பதை இந்த மாபெரும் நிகழ்வில் என்னால் அறிய முடிகிறது. இந்த வேலை மந்தி ஆயன வெண்ட நடிச்சாரே ஆயன ஜனாண் எந்த பிரேமிஸ்து ஆயன நாயகத்வாணி மீது எந்த கோருக்குனாரோ நேன் தெரிஞ்சுக்கோகலும். உண்மையிலேயே அவர் அம்பேத்கரை நேசிக்கிறார் என்பதை காட்டுகிறது. நிஜானிக்கே ஆயன பாபா சாஹப் அம்பேத்கர் மீது எந்த அபிமானம் கலிகு மனக்கு தெளிச்சேஸ்தான். அம்பேத்கர் இயக்கங்களோடு தொடர்பு வைத்துக் கொண்டு மாட்டார்கள். அம்பேத்கர் சங்காலத்தோ ஏ விதமான சம்பந்தம் பெற்றுக்கோரு. அம்பேத்கரை பேசினால் கட்சியிலே தமக்கு முக்கியத்துவம் கிடைக்காது என்று அச்சப்படுவார்கள். பாபா சாஹப் அம்பேத்கர் குறித்து ஒரு மாட செப்பினா கூட வாழ் உள்ளவங்க ராஜகீய பார்ட்டிலோ வாழ்க்கை ஏ விதமான பிராதியத்தை இவரன பயம் வாழ் வெண்டாடுத்து. ஆனால் அரசியல் கட்சியில் இருப்பது அரசியல் கட்சியை விட அம்பேத்கர் அரசியல் தான் முதன்மையானது என்று நம்முடைய சுரேந்தர் நம்புகிறார். அதன் அடிப்படையில் தான் இந்த மாபெரும் பேரணியை நடத்தி காட்டியிருக்கிறார். அலாண்டி வாரி மத்திய ராஜகீய பார்ட்டி கண்ணா கூட பாபா சாஹப் அம்பேத்கர் சித்தாந்தாన్ని அனுசரించడమే గొప్ప అని நம்பினటువంటి మన சுரேந்தர் ఈ రోజు వేలాది మందిని తరలించి ఈ కార్యక్రమాన్ని జరిపాడు. இந்த சிலையை நிறுவி இருக்கிற அம்பேத்கர் இளைஞர் சங்கத்தினருக்கும் என்னுடைய மனமார்ந்த நன்றியை உரித்தாக்குகிறேன். ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువత బాబా సాహెబ్ అంబేద్కర్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ శిలైలై నిరువుది என்பது అది వెరం శిలైలల్ల నాంగల్ విదైకర విదైగల్ என்று சொன்னேன். నేను ఆయనకు ఒకటే సమాధానం చెప్పాను. ఈ రోజు మేము ఏర్పాటు చేస్తున్నటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అది విగ్రహం కాదు, ఈ సమాజంలో మేము నాటుతున్నటువంటి విత్తనాలు అని చెప్పాను. ఒவ்வொரு நாளும் ஒரு தலைவருக்கு சிலை எழுப்பப்படுகிறது என்றால் அந்த பெருமைக்குரிய ஒரே தலைவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் தான். தேசம்லோ பிரதி ரோஜு எக்கடோ தர ஒரு விக்கிரம் ஆவிஷ்கரிக்கப்படுதுண்டே ஆ கொப்ப வக்தி பாபா சாஹப் அம்பேத்கர் ஒக்கட மாத்திரமே. இந்தியாவை தாண்டி பல நாடுகளில் அவருடைய சிலைகள் திறக்கப்படுகின்றன. தேசம்லோ மாத்திரமே காக்குண்டா பிரபஞ்சவியாப்தங்க பாரத தேசம் தாட்டி ఎన్నో దేశాలలో ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు వెలుస్తున్నాయి. అవర్ పడిత అమెరికా కొలంబియా పల్కళకళగతిల్ అవర్కు శిలై ఎడుపపట్టుల్లది. ఆయన చదువుకున్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో కూడా బాబా సాహెబ్ అంబేద్కర్కి విగ్రహం ఏర్పాటు చేశారు. పురక్షాల అంబేద్కర్ అవర్గలి 125వ పిరందనాళ్ విళావై ఐనా పేరవయిలే కొండాడి ఇరుకరార్కే. బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క 125వ జన్మదినోత్సవాన్ని ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా వాళ్ళు జరుపుకుంటున్నారు. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అంబేద్కర్ యొక్క ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే కాదు. ఈ భారతదేశంలో అన్ని వ్యవస్థలకి అన్ని కులాలకి సంబంధించినటువంటి నాయకుడు. కేవలం ఆయన ఒక దళిత నాయకుడుగానే ప్రజలందరూ చూస్తా ఉన్నారు.
గారు దయచేసి ఆయన ఒక దళిత నాయకుడే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన మీరు అందరూ చూస్తూ ఉంటారు ఆయన చిన్నతనంలోనే ఒక కుగ్రామంలో జన్మించి అనేక ఇబ్బందులు పడి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాల వారితో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి చిన్న వయసు నుంచి కూడా మరి ఆ వయసులో కూడా ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ జిల్లా నాటి రాష్ట్రం తెలిసింది రాష్ట్రం నాటి దేశం తెలిసింది దేశం నాటి ప్రపంచంలో ఉన్న మన పోషణ పిట్టలందరికీ వేదికైంది నైపత్యం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ అండగా నిలిచి అంతగా జీవితాన్ని త్యాగం చేశారు ఆ త్యాగం చేసిన క్రమంలో ఇవాళ దక్షిణ భారతదేశానికి మరో అంబేద్కర్ మరో కాంచీరావు మరో పాసవన్ లాగా మనం పిలుచుకొని గౌరవించుకున్నాం కేవలం బలహీన వర్గత కాదు కృషి పట్టుదలతో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ తిరుమూలల్లా ఓ కాంచీరామ్ లాగా అయ్యామంటే కారణం కేవలం విద్య వల్ల ఈ విద్య భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించే శక్తిని తయారు చేసింది అట్లాగే ఒక పోరాట యోధుడు మన బహుజనంలో అంబేద్కర్ మన తలదాత రాస్తే మన జీవితాల్లో వెలుగు రాసింది డాక్టర్ కాంచీరామ్ గారు అట్లాగే ఇవాళ సౌత్ ఇండియాలో బలహీన వర్గాలకు మనకు ఆశా దీపం తోలు తిరుమూలంగా తెనాలి తెలుగుదేశం పార్టీ పిలుపివని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కోసం తెనాలి పోలీసులు కావాలని కల్పించుకుని తెలుగు యువత విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం ఆటవిక చర్య అని రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి మల్లవరపు విజయ్ మండిపడ్డారు అసెంబ్లీ ముట్టడి పేరుతో నిన్న రాత్రే టీడీపీ నేతలను స్టేషన్కు పిలిపించి బైండ్ ఓవర్ చేయించుకొని ఇంటికి పంపిన పోలీసులు మళ్లీ ఇవాళ తెల్లవారుజాము 5 గంటలకే ఆయా నేతల ఇళ్లకు పోలీసులను పంపి స్టేషన్కు తీసుకువెళ్లి ఫోటోలు తీసుకొని 151 నోటీసుపై సంతకాలు తీసుకొని పంపించి వేస్తామని చెప్పి మధ్యాహ్నం వరకు కూడా వారిని పంపకుండా కనీసం స్టేషన్లో మంచినీటి సదుపాయం కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టడం దారుణమని వాపోయారు. తెలుగుదేశం పార్టీ పిలిపివని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కల్పించుకొని తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి స్టేషన్లకు పిలిపించి ఇబ్బందులు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న రాత్రే టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నేతల్ని స్టేషన్కు పిలిపించుకొని ఏదో మీరు సంతకం చేసి వెళ్ళాలి, సంతకం చేసి వెళ్తే ఇక మీరు ఆ ప్రోగ్రాంకి వెళ్లకుండా ఉన్నట్టు మా లెక్కలో ఉంటుందని చెప్పి సంతకం పెట్టించుకొని వాళ్ళని పంపించేసి మరలా తెల్లవారుదాం 5 గంటలకే ఇళ్ళకెళ్ళి పోలీసులు తలుపులు కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని ఇప్పటివరకు కూర్చోబెడతాం. ఇది ఆటవిక చర్యగా తెనాలి పినపాడు మహాప్రస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్యాస్ ఆధారిత ఛాంబర్ ని కట్టుటకు శంకుస్థాపన చేశారు. ఈ గ్యాస్ ఆధారిత ఛాంబర్ ని టెరా సాఫ్ట్వేర్ కంపెనీ MD తుమ్మల గోపీచంద్ మరియు డైరెక్టర్ తుమ్మల బాపయ్య చౌదరి వారి తండ్రి పేరు మీదుగా ఉచితంగా పినపాడు మహాప్రస్థానానికి డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఛాంబర్ ని పెట్టుటకు షెడ్ కట్టుటకు ఆసక్తి గల దాతలు ఎవరైనా ఉంటే మహాప్రస్థానం వారిని సంప్రదించవలసిందిగా కోరారు. కార్యక్రమానికి మహాప్రస్థానం అధ్యక్షులు డాకా సాంబిరెడ్డి, సెక్రటరీ జెటి శివరామకృష్ణ ప్రసాద్, సాంబశివరావు, మువ్వా సత్యనారాయణ, బాపయ్య చౌదరి, శంకర్ ప్రసాద్, శంకర్రావు, రామాయణం, వేణు, వెంకటేశ్వరరావు హాజరయ్యారు. గ్యాస్ తో దహనం చేసేటువంటి ఛాంబర్ ని ఏర్పాటు చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. టెర్రా సాఫ్ట్వేర్ కంపెనీ వారు బాపయ్య చౌదరి గారు, వన్ ఆఫ్ ది డైరెక్టరు, తెనాలి వాస్తవులు తుమ్మల బాపయ్య చౌదరి గారు వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఇక్కడ గ్యాస్ ఛాంబర్ని వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. పర్ డే 9 బాడీలని మనం దహనం చేయొచ్చండి ఆపకుండా. ఇది ఫస్ట్ ఆయన ఇలా ఇస్తానని ఒప్పుకున్నప్పుడు మేము మా కమిటీ వారందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఇది ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించి బురిపాలెంలో పెడదామా లేకపోతే పినపాడులో పెడదామా చిన్నరావుల్లో పెడదామని ఆలోచించుకొని మేము ఇక్కడ పెడదామని నిర్ణయించుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వారంతా కూడా సుమారు 4 వార్డుల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పక్కనన్నీ ఇళ్ళు వచ్చేసి పొగ రావటం వల్ల ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో
మేము ఎక్కడ పెడితే బాగుంటుందని అనుకోవడం జరిగింది. తెనాలి మూడు శ్మశానాలు కూడా పురిపాలెం కానీ చంద్రావూరు కానీ పాండురంగపేట కానీ ఎంతో బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఎవరు వచ్చినా సరే ఇది శ్మశానమా లేకపోతే పార్క్ అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మూడు శ్మశానాల్లో కల్లా కూడా పాండురంగపేట శ్మశానంలో డెడ్ బాడీస్ ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఉద్దేశంతో తుమ్మల బాపయ్య చౌదరి గారు టెరా సాఫ్ట్వేర్ అని వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా మేము దీనికి సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు 16 లక్షల రూపాయలు ఆ మిషనరీ ఇస్తున్నారు. మిగతా 7 లక్షల రూపాయలు మా నాని చెప్పినట్టుగా ఎవరైనా కానీ అది ఇచ్చేటట్టు అయితే ఇప్పుడు ఒక చిన్న విరామం.